18వ అధ్యాయం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుగొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులదొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదరెను, పర్వతముల పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలిరెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును, ఆకాశమేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుతున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుతున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుతున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుతున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను. దోషక్రియలు నేను చేయనల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగలవారి ఎడల నీవు దయచూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడువారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుదొచ్చువారందరికీ ఆయన కేడెము.
యహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుతున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకందించుతున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను, నా పాదములకు చోటు విశాలపరచితివి. నా చీలమండలు బెణకలేదు, నా శత్రువులను తరిమి పట్టుకుందును. వారిని నశింపజేయు వరకు నేను తిరుగను, వారు నా పాదముల కింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళచేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికుత్తరమియకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టితిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదరు, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు.